హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మ్యూచువల్ ఫండ్స్ తెలుగు ఈ వీడియోలో ట్వంటీ ట్వంటీ వన్లో ఇన్వెస్ట్మెంట్ చేయడానికి టాప్ ఫైవ్ బెస్ట్ మ్యూచువల్ ఫండ్స్ ఏవి అని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇది నా టెలిగ్రామ్ గ్రూప్ ఇందులో మీరు డిస్కస్ చేసుకోవచ్చు టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి అండ్ నా ఇన్స్టాగ్రామ్ పేజ్ని ఫాలో అవ్వండి రెండు లింక్స్ కింద డిస్క్రిప్షన్లో ఉన్నాయి మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు ఇన్వెస్టర్స్ పాస్ట్ రిటర్న్స్ చూస్తారు అండ్ ఏ ఫండ్ అయితే రిటర్న్స్ బాగా ఇచ్చిందో అండ్ స్టార్ రేటింగ్స్ బాగున్నాయో ఆ ఫండ్స్ మీద ఇన్వెస్ట్మెంట్ చేస్తారు పాస్ట్ రిటర్న్స్ అంటే ఆ ఫండ్ ఆల్రెడీ ఆ రిటర్న్స్ ఇచ్చేసింది అని అవి మళ్ళీ మనకి ఫ్యూచర్లో వస్తాయా లేదా అని గ్యారంటీ ఏం లేదు అందుకే మ్యూచువల్ ఫండ్స్ ఆర్ సబ్జెక్ట్ టు మార్కెట్ రిస్క్ అని ఒక కొటేషన్ ఉంటుంది మీకు ఎప్పుడున పాస్ట్ రిటర్న్స్ చూసి ఇన్వెస్ట్ చేశాక ఆ ఫండ్ రిటర్న్స్ ఇవ్వకపోతే అందులో అలా వెయిట్ చేసి తక్కువ రిటర్న్స్ వస్తున్నా సరే ఫండ్ చేంజ్ చేయరు చాలామంది సో రీసెంట్గా మేము ఏం చేసామంటే ఒక అనాలసిస్ చేసాం యాంఫీ ఇండియా నుంచి టూ థౌజండ్ సిక్స్ నుంచి టూ ట్వంటీ వరకు మ్యూచువల్ ఫండ్స్ డేటా అంతా తీసుకొని ఎవ్రీ ఇయర్ టాప్ టెన్ మ్యూచువల్ ఫండ్స్ ఏవి అని చెక్ చేసాం సో అనాలసిస్ చేసినప్పుడు మాకేం తెలిసిందంటే టూ థౌజండ్ సిక్స్లో ఏ ఫండ్స్ అయితే టాప్ టెన్లో ఉన్నాయో టూ థౌజండ్ సెవెన్లో ఆ ఫండ్స్ టాప్ టెన్లో లేవు ఒక ఫండ్ ఆ పర్టికులర్ ఇయర్లో టాప్ టెన్లో వచ్చింది అంటే దానికి ఏదో ఒక గొప్పతనం ఉండాలి ఆ ఫండ్ ఆ ఇయర్లో ఏదో చేసి ఉంటే తప్ప టాప్ టెన్లో రాదు సో ఒక ఇయర్లో బాగా పర్ఫార్మెన్స్ ఇచ్చిన ఫండ్ నెక్స్ట్ ఇయర్లో ఇవ్వలేదు అలాగే టూ థౌజండ్ సెవెన్లో ఏ ఫండ్స్ అయితే టాప్ టెన్లో ఉన్నాయో టూ థౌజండ్ ఎయిట్లో ఆ ఫండ్స్ టాప్ టెన్లో లేవు సో ఒకవేళ మీరు కానీ పాస్ట్ రిటర్న్స్ చూసి ఈ రిటర్న్స్ నాకు వస్తాయని చెప్పి అలా అనుకుని ఇన్వెస్ట్ చేసినట్టయితే మీ స్ట్రాటజీ కంప్లీట్లీ రాంగ్ అవుతుంది ప్రతి మ్యూచువల్ ఫండ్ కేటగిరీకి ఒక రోజు వస్తుంది మనకి ఇండియాలో దగ్గర దగ్గర థౌజండ్కి పైన మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయి ఈక్విటీ అండ్ డెట్ కలిపి సో ఏ ఇయర్లో ఏ కేటగిరీ బాగా రిటర్న్స్ ఇచ్చిందని అన్లైస్ చేస్తే టూ థౌజండ్ నైన్టీన్లో ఇంటర్నేషనల్ ఫండ్స్ బాగా రిటర్న్స్ ఇచ్చాయి ఇది చూసి చాలామంది ఇంటర్నేషనల్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేశారు ఇప్పటికీ చేస్తున్నారు కూడా టూ థౌజండ్ ఎయిటీన్లో టెక్నాలజీ ఫండ్స్ బాగా రిటర్న్స్ ఇచ్చాయి అది చూసి చాలామంది టాటా డిజిటల్ ఇండియా ఫండ్ ఐసిఐసిఐ ప్రొడెన్షియల్ టెక్నాలజీ ఫండ్ వీటిలో ఇన్వెస్ట్ చేశారు టూ థౌజండ్ సెవెంటీన్లో స్మాల్ క్యాప్ ఫండ్స్ చాలా బాగా రిటర్న్స్ ఇచ్చాయి ఎయిటీ పర్సెంటేజ్ వరకు రిటర్న్స్ ఇచ్చాయి చాలా స్మాల్ క్యాప్ ఫండ్స్ అది చూసి కొంతమంది స్మాల్ క్యాప్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేశారు కానీ ఇప్పుడు స్మాల్ క్యాప్ ఫండ్స్కి అంత డిమాండ్ లేదు ఎవరు ఇన్వెస్ట్ చేయట్లేదు ఒకరోజు వస్తుంది మళ్ళీ అందరూ స్మాల్ క్యాప్ ఫండ్స్ కావాలంటారు సో ఇలాంటి ఇన్వెస్ట్మెంట్ చేయొద్దు ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు ఎందుకు చేస్తున్నారో క్లియర్గా తెలుసుకొని లాంగ్ టర్మ్కి ఇన్వెస్ట్ చేస్తే ష్యూర్గా మీకు మంచి రిటర్న్స్ వస్తాయి మ్యూచువల్ ఫండ్స్లో ఎప్పుడు ఫండ్స్ మాత్రమే కాదు మన పోర్ట్ఫోలియో కూడా చూసుకోవాలి అంటే మన దగ్గర ఎలాంటి ఫండ్స్ ఉన్నాయని కూడా చూసుకోవాలి సో మంచి ఫండ్స్ ప్లస్ బెస్ట్ పోర్ట్ఫోలియో ఉంటే మన రిటర్న్స్ లాంగ్ టర్మ్లో చాలా బాగుంటాయి ఇవి బెస్ట్ ఫైవ్ మ్యూచువల్ ఫండ్స్ ట్వంటీ ట్వంటీ వన్లో ఇన్వెస్ట్మెంట్ చేయడానికి అట్లీస్ట్ టెన్ ఇయర్స్ ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ ఫండ్స్ ఫాలో అవ్వచ్చు లార్జ్ క్యాప్ సెక్టార్లో యూటీఐ లేదా ఐసిఐసిఐ నిఫ్టీ నెక్స్ట్ ఫిఫ్టీ ఫండ్ లార్జ్ క్యాప్లో మీకు చాలా ఫండ్స్ ఉంటాయి లార్జ్ క్యాప్ ఫండ్లో ఇన్వెస్ట్మెంట్ చేయడం కంటే నిఫ్టీ నెక్స్ట్ ఫిఫ్టీలో ఇన్వెస్ట్మెంట్ చేయడం చాలా మంచిది ఇందులో మీకు ఎక్కువ ఎక్స్పెన్స్ రేషియో ఉండదు ఫండ్ మేనేజర్ మారుతున్నప్పుడు మీకు ఫండ్ చేంజ్ చేయాల్సిన అవసరం ఉండదు ఏఈఎం ఎక్కువ అవుతుంది పర్ఫార్మెన్స్ తగ్గిపోతుందేమో అని భయం ఉండదు అన్నిటికంటే మించి మీకు లార్జ్ క్యాప్ ఫండ్స్ ఇచ్చే రిటర్న్స్ కంటే నిఫ్టీ నెక్స్ట్ ఫిఫ్టీ ఇచ్చే రిటర్న్స్ చాలా ఎక్కువ ఉంటాయి మీకు చాలామంది అడ్వైజర్స్ చెప్తారు ఇండెక్స్ ఫండ్స్ వద్దు తక్కువ రిటర్న్స్ వస్తాయి అని ఇండెక్స్ ఫండ్స్ తక్కువ రిటర్న్స్ ఇస్తాయి స్మాల్ క్యాప్ క్యాటగిరీలో మిడ్ క్యాప్ కేటగిరీలు ఇస్తాయి లార్జ్ క్యాప్ క్యాటగిరీలో మీరు కానీ ఇన్వెస్ట్మెంట్ చేసినట్టయితే లార్జ్ క్యాప్ ఫండ్స్ కంటే ఇండెక్స్ ఫండ్సే బెటర్ బికాజ్ ఇప్పుడున్న మ్యూచువల్ ఫండ్స్ క్యాటగరైజేషన్లో మీరు కానీ లార్జ్ క్యాప్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే మీకు అంత రిటర్న్స్ ఎక్కువ రావు అడ్వైజర్స్కి ఇండెక్స్ ఫండ్స్లో ఎలాంటి కమిషన్ రాదు చాలా తక్కువ వస్తుంది సో అందుకు వాళ్ళు మీకు రికమెండ్ చేయరు వాళ్ళు నో చెప్పడానికి వాళ్ళ దగ్గర రీజన్ ఉంది కానీ మీరైతే ఇన్వెస్ట్మెంట్ చేయొద్దు లాస్ట్ సెవెన్ ఇయర్స్లో ఈ ఫండ్ ఫోర్టీన్ పాయింట్ టూ ఫోర్ పర్సెంటేజ్ రిటర్న్స్ ఇచ్చింది అండ్ లాస్ట్ ట్వంటీ ఇయర్స్లో ట్వంటీ పర్సెంటేజ్ రిటర్న్స్ ఇచ్చింది నెక్స్ట్ ఫిఫ్టీ మీకు డీటెయిల్ అనాలిసిస్ ఈ వీడియోలో ఉంది మీరు కావాలంటే డీటెయిల్ అనాలిసిస్ ఈ వీడియోలో చూడొచ్చు మిడ్ క్యాప్ సెక్టర్లో కొటాక్ ఎమర్జింగ్ ఈక్విటీ ఫండ్ ఈ ఫండ్ మీద కూడా ఆల్రెడీ అనాలిసిస్ చేశాను ఈ అనాలిసిస్ మీకు ఎంటైర్ యూట్యూబ్లో ఏ వీడియోలో కూడా ఉండదు సో ఈ వీడియో చూస్తే మీకు ఈ ఫండ్ రిటర్న్స్ ఎలాగున్నాయి మేనేజ్మెంట్ స్టైల్ ఎలాగ ఉంది అని అర్థమవుతుంది ఈ ఫండ్ లాస్ట్ టెన్ ఇయర్స్లో ఫోర్టీన్ పాయింట్ త్రీ ఫోర్ పర్సెంటేజ్ రిటర్న్స్ ఇచ్చింది అండ్ లాస్ట్ సెవెన్ ఇయర్స్లో ట్వంటీ వన్ పాయింట్ త్రీ త్రీ పర్సెంటేజ్ రిటర్న్స్ ఇచ్చింది ఫండ్ టూ థౌజండ్ సెవెన్లో లాంచ్ అయింది అండ్ సిన్స్ లాంచ్ ట్వెల్వ్ పాయింట్ టూ ఫోర్ పర్సెంటేజ్ రిటర్న్స్ ఇచ్చింది ట్వెల్వ్ పాయింట్ టూ ఫోర్ పర్సెంటేజ్ తక్కువ రిటర్న్స్ కాదు ఇప్పుడు మనకున్న ఎకనామిక్ కండిషన్లో ఫిక్స్డ్ డిపాజిట్కే సిక్స్ పర్సెంటేజ్ కంటే తక్కువ రిటర్న్స్ వస్తుంది అలాంటిది ఈ ఫండ్ ట్వెల్వ్ పర్సెంటేజ్ ఇచ్చింది సో ట్వెల్వ్ పర్సెంట్ అంటే మంచి రిటర్న్సే అండ్ ఇదంతా పాస్ట్ రిటర్న్స్ ఆల్రెడీ జరిగిపోయింది ఈ ఫండ్ మేనేజ్మెంట్ బాగుంది ఫండ్ మేనేజర్ కూడా కన్సిస్టెంట్గా ఉన్నారు వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది సో ఈ ఫండ్ మీరు ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు అండ్ నేను చెప్పేవన్నీ డైరెక్ట్ గ్రోత్ ఫండ్స్ రెగ్యులర్ ఫండ్స్ కాదు ఇన్వెస్ట్మెంట్ మీరు డైరెక్ట్ గ్రోత్ ఫండ్స్లో చేయండి అందులో మీకు ఎలాంటి కమిషన్ ఉండదు ఎవరికి ఏం పే చేయక్కర్లేదు లార్జ్ అండ్ మిడ్ క్యాప్ కేటగిరీలో మిరై అసెట్ ఎమర్జింగ్ బ్లూ చిప్ ఫండ్ ఈ ఫండ్లో మ్యాక్సిమమ్ ఇన్వెస్ట్మెంట్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఎస్ఐపి అండ్ ఈ ఫండ్ లాస్ట్ ఫైవ్ ఇయర్స్గా చాలా మంచి రిటర్న్స్ ఇచ్చింది ఇన్వెస్టర్స్ అందరికీ చాలా మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చింది ఈ ఫండ్ మేనేజ్మెంట్ కూడా వాళ్ళ ఫీ కోసం ఆలోచించుకుంటా ఇన్వెస్ట్మెంట్ని చాలా కంట్రోల్ చేశారు ఏ మ్యూచువల్ ఫండ్కైనా ఎంత ఎక్కువ మనీ ఉంటే అంత ఎక్కువ వాళ్ళు ఫీ జనరేట్ చేసుకుంటారు కానీ పర్టికులర్లీ మెరా యాసెట్ ఎమర్జింగ్ బ్లూచిప్ ఫండ్ స్టార్టింగ్ నుంచి కూడా ఎక్కువ అమౌంట్ వీళ్ళు తీసుకోరు ఈ ఫండ్లో లంప్సమ్ అయితే ఎప్పటి నుంచో లేదు అండ్ ఇప్పుడు కూడా ఎస్ఐపి ఓన్లీ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడే అసెట్స్ ఎంత తక్కువ అంటే ఫండ్ మేనేజర్కి మేనేజ్మెంట్ అంత ఈజీ అవుతుంది అండ్ రిటర్న్స్ అంత ఎక్కువ జనరేట్ చేయగలరు లాస్ట్ టెన్ ఇయర్స్లో ఈ ఫండ్ నైన్టీన్ పాయింట్ నైన్ సిక్స్ పర్సెంటేజ్ రిటర్న్స్ ఇచ్చింది లాస్ట్ ఫైవ్ ఇయర్స్లో సెవెంటీన్ పాయింట్ జీరో ఎయిట్ పర్సెంటేజ్ రిటర్న్స్ ఇచ్చింది ఫండ్ టూ థౌసండ్ టెన్లో లాంచ్ లాంచైంది అండ్ సిన్స్ లాంచ్ ఇన్వెస్టర్స్కి ట్వంటీ పాయింట్ జీరో సెవెన్ పర్సెంటేజ్ రిటర్న్స్ ఇచ్చింది ఈ ఫండ్ ఇన్ కేస్ మీరు లార్జర్ మిడ్ క్యాప్ కేటగిరీలో ఎక్కువ అమౌంట్ ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనుకుంటే కెనరా రొబెకో ఎమర్జింగ్ ఈక్విటీ ఫండ్ డైరెక్ట్ గ్రోత్లో మీరు ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు స్మాల్ క్యాప్ కేటగిరీలో ఎస్బీఐ స్మాల్ క్యాప్ ఫండ్ డౌట్ లేకుండా ఈ ఫండ్ టాప్ ఫండ్ ఎప్పటి నుంచో ఈ ఫండ్లో అసెట్స్ ఫైవ్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ క్రోర్స్ ఉన్నాయి సో తక్కువ అసెట్స్ ఉన్నాయి ఫండ్ మేనేజర్ చాలా నీట్గా హ్యాండిల్ చేస్తున్నారు అండ్ ఈ ఫండ్ టూ థౌసండ్ నైన్లో లాంచ్ అయ్యింది సిన్స్ లాంచ్ ఎయిటీన్ పాయింట్ ఎయిట్ ఫైవ్ పర్సెంటేజ్ రిటర్న్స్ అనేది జనరేట్ చేశారు ఇన్వెస్టర్స్కి లాస్ట్ టెన్ ఇయర్స్లో ఫండ్ ఎయిటీన్ పర్సెంటేజ్ రిటర్న్స్ ఇచ్చింది లాస్ట్ ఫైవ్ ఇయర్స్లో సిక్స్టీన్ పర్సెంటేజ్ రిటర్న్స్ ఇచ్చింది టూ థౌజండ్ ఫోర్టీన్లో ఫండ్ వన్ టెన్ పర్సెంటేజ్ రిటర్న్స్ ఇచ్చింది ఇన్వెస్టర్స్కి అలాగే టూ థౌజండ్ సెవెంటీన్లో సెవెంటీ ఎయిట్ పర్సెంటేజ్ రిటర్న్స్ ఇచ్చింది సో ఈ ఫండ్ కానీ పర్ఫామ్ చేస్తే ఇన్వెస్టర్స్ ఆ సంవత్సరం పండగ చేసుకోవచ్చు అండ్ మల్టీ క్యాప్ లేదా ఫోకస్డ్ కేటగిరీలో ఎస్బీఐ ఫోకస్డ్ ఫండ్ ఈ ఫండ్ మీద కూడా ఆల్రెడీ వీడియో చేశాను ఆ వీడియో మీరు ఇక్కడ చూడొచ్చు అన్ని వీడియోస్ లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో పెడుతున్నాను అలాగే ఇన్వెస్ట్మెంట్ మీరు ఓన్లీ డైరెక్ట్ మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్మెంట్ చేయండి అండ్ డైరెక్ట్ మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ఆప్ స్టాక్స్ డిమాట్ అకౌంట్ వాడండి ఇది కంప్లీట్లీ ఫ్రీ అకౌంట్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంది ఎస్బీఐ ఫోకస్డ్ ఈక్విటీ ఫండ్ డైరెక్ట్ గ్రోత్ ఇది టూ థౌజండ్ ఫోర్లో లాంచ్ అయింది అండ్ సిన్స్ లాంచ్ ఈ ఫండ్ నైన్టీన్ పాయింట్ టూ జీరో పర్సెంటేజ్ రిటర్న్స్ ఇచ్చింది లాస్ట్ టెన్ ఇయర్స్లో ఫండ్ ఫిఫ్టీన్ పర్సెంటేజ్ రిటర్న్స్ ఇచ్చింది అండ్ లాస్ట్ ఫైవ్ ఇయర్స్లో థర్టీన్ పాయింట్ ఫైవ్ ఫైవ్ పర్సెంటేజ్ రిటర్న్స్ ఇచ్చింది సో ఇవి టూ థౌజండ్ ట్వంటీ వన్లో ఇన్వెస్ట్మెంట్ చేయడానికి నా ఛానల్లో నేను రికమెండ్ చేస్తున్న బెస్ట్ ఫైవ్ మ్యూచువల్ ఫండ్స్ ఇవి నేను ఎప్పటి నుంచో రికమెండ్ చేస్తున్న మ్యూచువల్ ఫండ్స్ సో ఫండ్స్ సెలెక్షన్ ఏమీ మారలేదు సేమ్ ఫండ్స్ లాస్ట్ ఇయర్ చెప్పాను ఈ ఇయర్లో చాలా సార్లు వీడియో చేశాను అండ్ ఇప్పుడు చెప్తున్నాను మీరై అండ్ ఎస్బీఐ స్మాల్ క్యాప్ ఫండ్లో రిటర్న్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఓన్లీ టూ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే సరిపోతుంది కదా అని మీకు డౌట్ రావచ్చు ఏ ఫండ్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఎంత రిటర్న్స్ వస్తాయని ఎవ్వరికీ తెలియదు నాకనే కాదు ఎవ్వరికీ తెలియదు ఈవెన్ ఆ ఫండ్ మేనేజ్ చేస్తున్న ఫండ్ మేనేజర్ కూడా తెలియదు సో స్టార్టింగ్లో చెప్పినట్టే ఫండ్ వెనకాతలు పడద్దు స్ట్రాంగ్ పోర్ట్ఫోలియో క్రియేట్ చేసుకోండి అండ్ మీరు కానీ ఒక మంచి పోర్ట్ఫోలియో క్రియేట్ చేసుకుంటే మీ పోర్ట్ఫోలియోలో బెస్ట్ ఫండ్స్ ఆటోమేటిక్గా ఉంటాయి అండ్ మీ ఫండ్స్ టాప్లో ఖచ్చితంగా ఉంటాయి సో వీడియో చూశారు కాబట్టి నేను రికమెండ్ చేసిన ఫండ్స్లో ఆల్రెడీ మీ దగ్గర ఏ ఫండ్స్ ఉన్నాయో ఆ ఫండ్స్ కింద కమెంట్ చేయండి మనం డిస్కస్ చేసుకోవచ్చు అండ్ మీ పోర్ట్ఫోలియో కోసం లేదా మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్మెంట్ కోసం ఏమైనా డౌట్స్ ఉంటే మ్యూచువల్ ఫండ్స్ తెలుగు అట్ ద రేట్ జీమెయిల్ డాట్ కామ్కి మీరు మెయిల్ చేయొచ్చు లేదా కింద డిస్క్రిప్షన్లో నా వాట్సాప్ చాట్ లింక్ ఉంది వాట్సాప్లో మెసేజ్ చేయొచ్చు టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి మర్చిపోద్దు అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి బెల్లైకన్ ప్రెస్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి ఈ వీడియోని షేర్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో